కంగల్ నగరంలో ఈ నెల 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లు సాగుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జేఎన్ఎన్ స్టేడియం, ఇండోర్ స్టేడియాలను జిల్లా కలెక్టర్ అమరపాలి, సిపి రవీందర్, ఆర్మీ అధికారి కల్నల్ పవన్ పూరిలు పరిశీలించారు. ఏర్పాట్లను రెవెన్యూ పోలీసులను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. 22వ తేదీ నుండి జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ కు జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అమరపాలి తెలిపారు. ఆర్మీ రిక్రూట్మెంట్ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 40,000 మంది ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకున్నారని ఆర్మీ కల్నన్ పవన్ పూరి తెలిపారు. రోజుకు 4,000 మంది అభ్యర్థులకు రిక్రూట్మెంట్ జరుగుతుందన్నారు. రాత్రి 12 గంటల నుండి ఉదయం 7 గంటలకు రిక్రూట్మెంట్ కొనసాగుతుందని, ఈ నెల 12వ తేదీ నుండి అడ్మిట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కల్నన్ పవన్ పూరి తెలిపారు. ఇండోర్ స్టేడియం లో ఐ వాస్ టోల్డ్ దట్ దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ మెయిన్ హాల్. నో సర్, అట్లా లేదు. స్టేడియం వరంగల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ మంత్ May 22 నుంచి 30th వరకు అవుతుంది. ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఒక 40,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. సో మేము ఇప్పుడు అరేంజ్మెంట్స్ జేఎన్ఎస్ స్టేడియము, ఇండోర్ స్టేడియంలో చేస్తున్నాము. ఆల్ ఈవెంట్స్ జేఎన్ఎస్ స్టేడియంలో నైట్ 12:00 నుంచి మార్నింగ్ 7 వరకు అవుతాయి. అండ్ ఫస్ట్ రిపోర్టింగ్ ఏరియా విల్ బి ఇండోర్ స్టేడియం. క్యాండిడేట్స్ అందరికీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్లీజ్ బీ ఫిట్, అలర్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రెండోది, ఎవరైనా వచ్చి మీకు మనీ పే చేస్తే మేము చేయగలము, లేకపోతే మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఇది చూపిస్తాం అది చూపిస్తామంటే నమ్మద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ వచ్చి మీ పర్ఫార్మెన్స్ బేస్ మీదే ఉంటుంది. ఎవరికి నమ్మద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. అండ్ ఆల్ ద బెస్ట్. సికింద్రాబాద్ వరంగల్ May 22 to May 30 తక్ ఏక్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కండక్ట్ కర్ రహా హై. सबसे पहले तो मैं कैंडिडेट्स को यह बताना चाहूंगा कि आपके एडमिट कार्ड आपके पर्सनल ईमेल पे 12 मई के बाद आने शुरू हो जाएंगे. सेकेंडली, आपने अपनी मेहनत पर और अपनी काबिलियत पर ही भरोसा करना है. किसी एजेंट, किसी टाउट के साथ आपने इन्वॉल्व नहीं होना. अपना पैसा खराब मत करो. थर्डली, सिविल एडमिनिस्ट्रेशन से जो हमें प्रोएक्टिव और पॉजिटिव सपोर्ट मिला है और पुलिस से जो हमें सपोर्ट मिला है, मुझे पूरी आशा है कि इनके पॉजिटिव कॉन्ट्रीब्यूशन और अच्छे सपोर्ट से यह रैली स्मूथली